అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం లక్ష్య సిద్ధి అనేటటువంటి పాఠ్యం గురించి మనం తెలుసుకుందాం ఇది ఎటువంటిది అంటే సంపాదకీయ రచనకు సంబంధించింది ఇది సంపాదకీయ వ్యాసరచనకు ఆ ప్రక్రియకు సంబంధించింది అనమాట దీంట్లో ఏం తెలుస్తాయి మనకి అంటే అప్పటి కాలంలో అంటే ఈ వ్యాస రచన జరిగినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైన సంఘటనలు ముఖ్యంగా ఈ లక్ష్య సిద్ధి అనేది సంబంధించింది సంపాదకీయ వ్యాసానికి వ్యాస ప్రక్రియకు సంబంధించింది దీంట్లో ఏముంటాయి సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకుంటారు తీసుకుని వాటిని పత్రికల్లో వాటి గురించి వ్యాఖ్యానిస్తూ దాని పూర్వపరాలను అన్నిటినీ పరామర్శిస్తూ రచన చేస్తారు అంటే దాని ముందేం జరిగింది ఏదైనా ఒక ముఖ్య సంఘటన జరిగింది అంటే దానికి ముందర ఏం జరిగింది ఏమిటి అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని రాసేటటువంటి ఆ రచనే సంపాదకీయ వ్యాసం ఇవి పత్రికల్లో వస్తూ ఉంటాయి వీటి లక్షణం ఏమిటి అంటే చాలా తక్కువ మాటలతోటి చదివే వాళ్ళని ఆకర్షిస్తూ ఆలోచించేలా చేస్తూ ఉంటాయి ఈ యొక్క సంపాదకీయ వ్యాసాలు అలాగే సమకాలీన ప్రపంచంలో జరిగినటువంటి అంటే ఈ రచన చేసినటువంటి ఆ టైముల్లో జరిగినటువంటి స్థానిక జాతీయ అంతర్జాతీయ స్థాయి సంఘటనలను దాని యొక్క పరిణామాలను దాంట్లో ఉండే అద్భుతమైన విశేషాలను అవన్నిటినీ కూడా వీటిల్లో వివరిస్తూ ఉంటారు సంపాదకీయ వ్యాసాల్లో ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి జూన్ రెండో తారీఖు వరకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి జూన్ రెండవ తారీఖు రెండు వేల పద్నాలుగు వరకు సాగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆ ఉద్యమం ఏమైంది సఫలీకృతం అయ్యింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగింది ఆ జరిగిన ఉద్యమం మొత్తానికి సఫలమై తెలంగాణ జనుల యొక్క స్వప్నం సాకారమైంది అంటే వాళ్ళ స్వప్నం ఫలించింది భారతదేశం పట్టణం మీద ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఒకటి అవతరించింది అలాంటి సందర్భంలో పత్రికలన్నీ కూడా ఏం చేశాయి తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనగానే పత్రికలన్నీ కూడా అన్ని పత్రికల్లోనూ పతాక శీర్షికలతో ఈ వార్తల్ని ప్రచురిస్తూ ప్రత్యేక సంపాదక వ్యాసాలు రాశారు పత్రిక వాళ్ళు కూడా ఆ పత్రిక వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా రాసేటప్పుడు దీంట్లో ఇప్పుడు ఈనాడు ఉందనుకోండి ఈనాడు ఏం చేసింది ఎన్నాళ్ళో వేచిన ఉదయం అనే శీర్షిక పెట్టి రాసింది అలాగే పొద్దు పొడుపు అనే శీర్షికతోటి ఆంధ్రజ్యోతి రాయడం జరిగింది ఎన్నాళ్ళో వేచిన ఉదయం అని ఈనాడు పత్రిక పొద్దు పొడుపు అనే పేరుతోటి ఆంధ్రజ్యోతి తెలంగాణకు నవ వసంతం అనే పేరుతోటి విశాలాంధ్ర స్వాగతాంజలి అనే పేరుతోటి ప్రజాశక్తి లక్ష్య సిద్ధి అనే పేరుతో నమస్తే తెలంగాణ పత్రిక నవ తెలంగాణ అనే పేరుతోటి సాక్షి పత్రిక ఇలాగా పత్రికలన్నిటిల్లోనూ కూడా అన్ని రకాల పత్రికల్లోనూ కూడా ముఖ్యమైనటువంటి తెలంగాణ రాష్ట్రం అవతరించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి వార్త గనక వాళ్ళందరూ వాటికి పేరు పెట్టి వ్యాసాలకు పేరు పెట్టి సంపాదక వ్యాసాలు అందరూ కూడా రాశారనమాట అలాంటి సంపాదకీయ సంపాదకీయాల్లోనే ఒకటి ఇప్పుడు మన ప్రస్తుత పాఠభాగమైనటువంటి లక్ష్య సిద్ధి ఈ లక్ష్య సిద్ధి అనే పేరుతోటి దేంట్లో వచ్చింది అంటే నమస్తే తెలంగాణ అనే పత్రికలో లక్ష సిద్ధి అనే పేరుతోటి ఈ సంపాదకీయ వ్యాసం రాయడం జరిగింది ఇప్పుడు దీని ద్వారా మనకేం తెలుస్తోంది తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి అంశాలు ముఖ్యమైన అంశాలు ఏమేమి ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా మనకి దీంట్లో తెలుస్తాయి ఇంకా పాఠ్యభాగ వివరాల్లోకి వచ్చేటప్పటికీ మనం చెప్పుకున్నాం ఇది సంపాదకీయ ప్రక్రియకు సంబంధించినది అని తరువాత ఇవన్నీ ఏం చేస్తాయి మనకి మనుషుల్ని అది చదువుతుంటే మనుషుల్ని ఆలోచింపజేస్తాయి ఆలోచింపజేస్తాయి అన్నమాట అంటే ఎలా జరిగింది ఏమిటి ఎందు గురించి ఇంతదిగా జరిగింది ఈ ఉద్యమాలు జరిగినా ఏదైనా ఒక విషయాలు జరిగినా ఎందుకు ఏమిటి అనేవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి ఉదాహరణకి జాతిపిత మహాత్మా గాంధీ చనిపోయారు ఆ చనిపోయినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ కూడా ఏం చేశాయి సంతాపాన్ని తెలియజేస్తూ గాంధీ యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రత్యేకంగా సంపాదకీయ సంపాదకీయాలు రాసాయను పత్రికల్లో అలాగే అదే విధంగా మన భారతదేశంలో క్రీడాకారులు కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు ఏదైనా కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వాళ్ళందరి గురించి కూడా దినపత్రికల్లో వాళ్ళని ప్రశంసిస్తూ ఈ సంపాదక వ్యాసాలు రాయడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మన యొక్క ఈ పాఠ్యభాగం లక్ష్య సిద్ధి అనేది ఎక్కడ దేంట్లోంచి తీసుకోబడింది నమస్తే తెలంగాణ పత్రికలోంచి తీసుకోబడినటువంటి సంపాదకీయ వ్యాసం అన్నమాట ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోదాం అది ఎప్పుడు వచ్చింది మనకి తెలంగాణ రాష్ట్రం ఆవర్పించింది ఎప్పుడు అంటే అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నటువంటి సమయంలో భారత్ సజీవంగా స్వతంత్రంగా మేల్కొంది అలాంటి క్షణంలోనే చరిత్రలో ఇలాంటి క్షణాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట అరుదుగా వస్తూ ఉంటాయి పాత ధనం నుంచి కొత్త ధనంలోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది అలాంటి సమయంలో ఒక శకం ముగి ముగుస్తూ ఉంటుంది చాలా కాలం నుంచి అంటే సుదీర్ఘకాలం నుంచి అంచువేయబడినటువంటి జాతి ఏం చేస్తుంది తమ ఆత్మ ఘోషని వివరిస్తుందన్నమాట అందుకని దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు నిఫ్రూ చెప్పిన ఈ మాటలన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ పట్ల కూడా అక్షరాల సరిపోయాయి జూన్ ఒకటవ తేదీ రాత్రి అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్నటువంటి సమయంలో తెలంగాణ జాతి తన స్వాతంత్ర ప్రకటన చేసింది అది తెలంగాణ సమాజం చేసినటువంటి సమిష్టి ప్రకటన అనొచ్చు మనం అర్ధరాత్రి వేళ ఆకాశంలో ఎప్పుడైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం గురించి ప్రకటన జరిగిందో వెంటనే ఆకాశంలో పంచవన్నల సూర్యులు పులకరించినట్లుగా ఇంద్రధనస్సు విరగబోసినట్టుగా తారలు దిగువచ్చినట్టుగా తెలంగాణ అంతా కూడా సంబరాల్లో తారాడిట్టినట్టు తెలంగాణ అంతా కూడా ఉద్వేగభరితంగా ఆ పోరాటాన్ని ఆ పోరాట గమ్యాన్ని అవన్నీ కూడా మనకి అద్భుతంగా అనిపించినటువంటి జాతుల చరిత్రలో అరుదైనటువంటి క్షణంలో మనకు ఆ టైంలో కనిపించింది అంటే విపరీతమైన సంబరాలు కూడా ఆ క్షణం నుంచి చేసుకోవడం మొదలుపెట్టారనమాట తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఆర్పించిన వేళ మూడు తరాల బిడ్డల కండ్ల నుంచి భావోద్వేగాలతో పాష్పాలు రాలిపోయాయి అంటే పెద్దవాళ్ళు అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే అంతకు ముందు తరం తర్వాత తరం తర్వాత వాళ్ళ పిల్లలు ఇలాగా మూడు తరాల వాళ్ళందరూ కూడా ఎంతో భావోద్వేగాలతో లోనయ్యారు అందరి కళ్ళలోంచి మన యొక్క శ్రమ ఫలించింది అనే ఉద్దేశంతో ఆనందంతో ఆనందపాష్పాలు వాళ్ళ కాళ్ళ నుంచి రాలేయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం మణిదశ మొదలైంది ఆ టైములో గాయాలు ఇట్లా పడినటువంటి ఎంతమంది ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో ఎంతమంది ప్రాణాలు అర్పించారో అలాంటి వాళ్ళందరికీ కూడా జ్ఞాపకాలు కానీ ఆ అనుభూతులు కానీ ఆ ఆనందోత్సవాలతో పాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకొని అందరి హృదయాలని కూడా ఆ టైంలో ఆర్ద్రంగా మార్చేస్తాయంటారు ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అడుగడుగు కూడా ఏం చేస్తుంది మనకి ఉద్యమ చరిత్రతోటి ముడిపడి మనకు కనిపిస్తూ ఉంటుంది అందుకని తెలంగాణ ప్రాంతం అంతా కూడా పవిత్ర స్థలము అంటారు పవిత్రమైనటువంటి స్థలంగా చెప్తారు తెలంగాణ ప్రాంతాన్ని సచివాలయంలో ఉన్నటువంటి నల్లపోచమ్మ ఆలయాన్ని ఏం చేశారు మాయం చేసి ఆ ఆలయంలో బెజవాడ దుర్గని పెట్టారు ఒకప్పుడు అలా పెట్టినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి ఉద్యోగులందరూ ఏం చేశారు నల్లపోచమ్మ ఆలయాన్ని తీసేయడము కాదని చెప్పి తెలంగాణ ప్రాంతంలో ఉండే ఉద్యోగులందరూ కూడా పోరాటం చేశారు దీంతో మళ్ళీ ఏం చేశారు నల్లపోచమ్మ మళ్ళా దాని అక్కడ ఆ దేవతను తీసుకొచ్చి మళ్ళా తిరిగి ప్రతిష్ట చేయడం జరిగింది అలాంటి ఆగుడిలోని ఇప్పుడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా తొలి పూజలు చేశారు కేసీఆర్ ఉద్యమం చివరి దశలో పెరేడ్ గ్రౌండ్లో సభ పెట్టుకుంటాము మాకు అనుమతి ఇవ్వండి అని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళకు అనుమతి దొరికిందా దొరకలేదు అలాంటి ఆ మైదానాల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు ఇంకా హైదరాబాద్ విధుల్లో ఏదైనా చెయ్యాలి అంటే ఆంక్షలను విధించేవారు ధిక్కరించేవారు అలాంటిది ఇప్పుడు తెలంగాణ విధుల్లో జై తెలంగాణ జై తెలంగాణ అంటూ ఉద్యమకారులందరూ కూడా హాయిగా రాత్రి టీవీ తోటి చక్కగా దర్జాగా తిరగలుగుతున్నారు ఇప్పుడు ఇంకా ఉస్మానియా క్యాంపస్లోకి వచ్చేటప్పటికి అక్కడ ఎన్ని పిల్లలతోటి ఎన్ని ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకున్నాయో అక్కడ క్యాంపస్లో పిల్లలందరినీ కొడుతూ కొడుతుంటే చూడలేక దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ పిల్లలందరూ కూడా అయ్యో ఏమిటి ఇంత అవస్థ అవుతోంది ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మన వాళ్ళందరూ అన్నట్టుగా తల్లడిపోయారు ఇతర విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళందరూ కూడా ఇంకా ఉద్యమం ప్రతి మలుపులోనూ కూడా తెలంగాణ బిడ్డలు ఏం చేశారు గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి అక్కడ కలుసుకుని అక్కడ చర్చించుకుంటూ ఉండేవారు అలాంటప్పుడు ఆ వలసపాలకుల అంక్షల మధ్య లాఠీ దెబ్బలకు కూడా జడిసిపోకుండా వాళ్ళందరూ అక్కడ ముళ్ళకంచెలు వేస్తే వాటన్నింటిని ఛేదించుకొని ఛేదించుకుని అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్ళటము అవంతా కూడా చాలామందికి అనుభవ అనుభవమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇంకా జూన్ రెండున రెండు ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మళ్ళా ఈ అనేక మంది జనం అక్కడికి వెళ్ళి మనకి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత చాలామంది అక్కడికి వెళ్ళి అక్కడ అమరవీరులకు ఆ స్థూపం దగ్గర అమరవీరులకు అందరికీ కూడా నివాళులు అర్పించడం జరిగింది ఇంకా సరే సొంత రాష్ట్రం వచ్చేసింది ఇంకేం చేయాలి ఇప్పుడు జాతి సర్వతోముఖాభివృద్ధి కోసం మనం పాటుపడాలి అందుకని ఇంతకుముందు ఏవైనా మనకి భాష సంస్కృతులకు వాటిలో ఏవైనా మనకి ఇబ్బందులు కలిగినట్టయితే ఇప్పుడు ఆ ఇబ్బందులన్నిటినీ కూడా అధగమించి మళ్ళా మన భాషా సంస్కృతులకు ప్రాణం పోసుకోవాలి ఇంకా ఉత్కృష్టమైనటువంటి తెలంగాణ జీవన విధానాన్ని మళ్ళా మనం పునరుద్ధరించుకోవాలి తెలంగాణకి ఇది వరకు ఉన్నటువంటి మా గుర్తింపు మళ్ళా తెచ్చుకోవాలి అందుకని మనం ఎంతగానో కృషి చేయాలి అది ఏ ఒక్క రంగానికో పరిమితమైనట్టు కాకుండా అందరూ కలిసి సమిష్టిగా ఇది ఒక యజ్ఞం మాదిరిగా అందరూ కూడా ఒకప్పుడు నిజాం ప్రభుత్వంలో తెలంగాణ ఎంత క్షోభని సంక్షోభాన్ని అనుభవించిందో ఇప్పుడు మళ్ళా అటువంటి బాధలు లేకుండా సామాజిక జీవనం ఇప్పుడు అంతా కూడా మళ్ళా ప్రశాంతంగా పచ్చని బతుకుతోటి అందరూ సుఖంగా ఉండేటట్టుగా అందరూ ప్రణాళికల్ని రూపొందించి దాన్ని అమలుపరుచుకోవాలి అలా చెయ్యాలంటే అది అంత సులువైన పద్ధతి కాదు కానీ అందరూ తమ శక్తి కొద్దీ అందరూ కలిసిమెలిసి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు సాగితే మనకి ఇక మళ్ళీ అటువంటి బాధలు అనేవి మనకి దరిచేరవు జనానికి తక్షణం కావాల్సింది ఏమిటి ఇప్పుడు కడుపు నిండా తినడానికి తిండి కంటి నిండా నిద్ర ఇంకా రేపటి గురించి మళ్ళీ భయపడక్కర్లేకుండా బతకగలిగేటటువంటి జీవితం ఇవేమీ కూడా ఆకాశంలో ఉన్న చంద్రుని తెచ్చమ్మన్నట్ట కాదు కదా కనీస సంవత్సరాలు తీరడం ఉండడానికి ఒక గూడు కావాలి తినడానికి తిండి కంటి మీద మనశ్శాంతిగా నిద్రపోవడానికి నిద్ర ఇవన్నీ కూడా కనీస సంవత్సరాలు అందుకని అలాంటి కనీస అవసరాలు తీరడం గౌరవమైన బ్రతుకు ప్రజల మధ్య ప్రజలకు ప్రాథమిక హక్కు అంతే కదా అలా కోరుకోవడం అనేది ప్రజల యొక్క హక్కు అన్నమాట కేసీఆర్ ఎన్నికల ముందు ప్రకటించిన ప్రణాళిక కూడా అదే అలాగే అధికారం చేపట్టగానే ఆయన ఇచ్చినటువంటి తొలి ప్రసంగం కూడా ఈ ఆశయ సాధనకు అనుకూలంగానే ఉండడం చాలా అందరూ గమనించాల్సిన విషయము గ అందరూ మెచ్చుకోవాల్సినటువంటి విషయం కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి దశాబ్దంలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి పరాయి పాలనలో విధుల మళ్లింపు పాలనాపరమైన వివక్షల వల్ల అవి తెలంగాణకు అందలేదని అనుకోవచ్చు మనం అందువల్ల మూడు తరాల అణచివేతలో మగ్గినటువంటి సమాజాన్ని మళ్ళా సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం అనేది తప్పనిసరిగా చేయాల్సిందే రుణాల మాఫీ కానీ రెండు పడకల గది రెండు పడక గదులు కలిగినటువంటి ఇళ్ళు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్ని కూడా అవన్నీ మళ్ళా అవ అవన్నీ కూడా మళ్ళా వెలుగు చూపాలి అందుకని సంక్షేమ రాజ్య విధానానికి అనుగుణమైనటువంటి హామీలు ఇవ్వడమే కాదు వాటన్నిటినీ కూడా అమలు పరిచేటట్టుగా అందరూ దాన్ని కృషి చేయాలి తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడం అనేది ఒక బృహత్ కార్యం గొప్ప చెప్పుకోవాల్సినటువంటి ఒక గొప్ప కార్యం కేసీఆర్ మొదటి రోజే ప్రకటించినట్లుగా పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా అవసరమే తెలంగాణకు ఒకప్పుడు ఏముండేది చాలా గుర్తింపు అనేది ఉండేది దేశీయంగా స్వీయ పరిపాలన మనకేం కొత్త కాదు అపారమైన వనరులు ఉన్నాయి ప్రజలకు కష్టించే తత్వము ఉంది బుద్ధిబలానిక కొరవలేదు ఇందుకు తోడు మూడు తరాల పాటు స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాడినటువంటి జాతి గనక మన జాతి వాటికి వాళ్ళందరికీ కూడా వాటి విలువ తెలిసే ఉంటుంది అందువల్ల తెలంగాణ భవిష్యత్తుపై సందేహానికి తావులేదు తెలంగాణ స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తుంది ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది అని అప్పుడు మనకి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అదే జరుగుతుందని అందరు కూడా ఆశిద్దాము మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి Thank you. Cello.